కరెంట్ ఇయర్ మేడం చెప్పండి పేపర్ చెప్పండి చెప్పండి అప్లికేషన్ రాజకీయమైన యాభై తొమ్మిది లక్షలకు వచ్చిందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర చెప్తుందా ఇది డాక్యుమెంట్ నేను లైవ్ లెన్ చేసినట్టు ట్వంటీలో ఇది ఫోర్జరీ డాక్యుమెంట్ ఇది అట్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పారు ఎప్పుడు దొంగ డాక్యుమెంట్ అనేది అది దొంగతనం ఏదన్నా ఏదన్నా బయటకి వస్తుంది సీక్రెట్ అయినా ఎవడో ఇచ్చిట్రు ఆఫీస్ ఇది నీదే ఉన్న జిరాక్ అదే మన జిరాక్ నీది ఆల్రెడీ సార్ మాట్లాడిందండి మనకి తెలంగాణ బీజేపీలో వచ్చేస్తుంది అదే ఫార్వర్డ్ చేస్తాను వంశీ చూసుకుంటాను నేను స్టార్ట్ చేద్దామని ఇంకెవరన్నా వస్తారా వచ్చారా అందరు గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులకి నమస్కారం గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొన్నది రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాల మీద ప్రతిపక్ష నాయకుల మీద చివరికి కేంద్ర మంత్రుల మీద కూడా బూతులు మాట్లాడి విచక్షణను కోల్పోయేటువంటి స్థితికి అసలు ఎందుకు దిగజారుతున్నారు ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అట్లాంటి భాషని అట్లాంటి పదాలని వాడడం ఎంతవరకు సమంజసం ఇది సభ్య సమాజంలో విఘ్నులలో మేధావులలో ఒక చర్చ జరగాలని భారతీయ జనతా పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేధావులందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పేంది భారతీయ జనతా పార్టీ నాయకులు చేసినటువంటి తప్పేంది లేదా కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఉన్నటువంటి తప్పేంది అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రజలకు విడమర్చి చెప్తే బాగుంటుందనేది భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు నేను కూడా వెనుకడికి కేంద్రంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన అని చెప్పి ఓ ముక్తాయింపు కూడా ఇచ్చినారు నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాను కేంద్ర కేబినెట్ మంత్రి అంటే కేంద్ర కేబినెట్ మంత్రులలో ఒకరు ప్రధానమంత్రిగా పనిచేస్తారు వన్ అమాంగ్ ద సెంట్రల్ కేబినెట్ మినిస్టర్స్ ఈజ్ ఎలక్టెడ్ అండ్ ట్రీటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఒక గౌరవ కేంద్ర మంత్రిని పట్టుకొని మీరు వాడినటువంటి భాష మీరు వాడినటువంటి పదాలు నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి పదాలను మీరు వాడుతూ ఉన్నారు తెలంగాణలో ఒక నానుడి చెప్తాం ముందు నాగలు ఎట్ల పోతే వెనకాల నాగలు ఎట్ల పోతుందని ముఖ్యమంత్రి గారు మాట్లాడినరని ముఖ్యమంత్రి గారు అట్లాంటి పదాలు వాడినరని మేము ఎవరన్నా ఆవేశానికి గురై రెచ్చిపోయేదని అట్లాంటి పదాలు మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం మన మహారాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానైతే కేంద్ర మంత్రి మీద కేసులు పెట్టి రిమాండ్లు చేస్తామని చెప్పి నానా యాగి చేసిందో ఆ రకంగా యాగి చేద్దామని చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఒక ముందస్తు ప్రణాళికతోటి ప్రతిపక్ష నాయకుల్ని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అదే రకంగా పీయూష్ గోయల్ గారిని ఏకవచనంలో మాట్లాడడంతో పాటు అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు ఇది ఆ కుర్చీకి వన్నె తీసుకురాదు పైపెచ్చు మీలాంటి వాళ్ళు భాష మీద పట్టున్నామని చెప్పుకునేటువంటి వ్యక్తులు
ఇట్లాంటి పదాలు మాట్లాడితే నిజంగా కూడా చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా అవమానానికి గురవుతున్నారు, ఆవేదనకు గురవుతా ఉన్నారు. రైతుల్ని ఆదుకోమని చెప్తే చౌటలు, దద్దమ్మలు, సన్నాసులు ఇట్లాంటి పదాలు ఉద్యమ సమయంలో పడితే బాగుండే, వాడితే ప్రజలు కూడా స్వాగతించారు, హర్షించారు. కానీ ముఖ్యమంత్రి అయిన 7 సంవత్సరాల తర్వాత మీరు చేయాల్సిన పని మీరు చేయండి అని చెప్తే ఇట్లాంటి పదాలు మాట్లాడడం, ఇంతకంటే ముందుకెళ్ళి గ్రామీణ వాతావరణంలో తీసుకునేటువంటి ఇంకొన్ని పదాలని ఒక కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసము? ఆ మాటలు మాట్లాడిన తర్వాత మీరు ఆ కుర్చీలో ఉండడానికి నిజంగా అర్హులా కాదా అనేది ఒకసారి మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది. తెలంగాణ ఉద్యమం చేసిన కాలం అంతా ఒక మాట చెప్పేవాళ్ళం, ఈటుకా జవాబ్ పత్తర్స దేంగి అనేది ఒక మాట చెప్పేటోళ్ళం. కాబట్టి మీరు ఒక బూత్ తిడితే మేము 4 బూతులు తిట్టాలని మీరు కోరుకుంటున్నారు, తద్వారా కేసులు కావాలని కోరుకుంటున్నారు, తద్వారా కార్యకర్తల మధ్యలో విభజన రావాలి, రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడాలి, భౌతిక దాడులకి కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు దిగాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. నేను ఇది ఏదో గాలికి మాట్లాడాలి కాబట్టి ముఖ్యమంత్రి లాగా గాలికి మాట్లాడతలేను. ముఖ్యమంత్రి గారు, ఇటీవల కాలం లోపల వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారికి సలహాదారుడుగా పనిచేసినటువంటి పీకే గారిని ఈ మధ్యలో రెగ్యులర్ కలుస్తూ ఉన్నారు. బహుశా ఇవన్నీ ఆ పీకే గారు ఇస్తున్నటువంటి ఉచిత సలహాలా కనబడతా ఉన్నాయి నాకు. ఎందుకంటే 2వ టర్మ్ పూర్తి చేసుకున్న తర్వాత 3వ టర్మ్ వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరిగేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆ దీదీకి ఇదే పీకే అనేవారు అడ్వైజర్గా పనిచేసినారు. వారు ఏం చెప్పిందో మనం అందరం చూసినాం. వెస్ట్ బెంగాల్ని రణరంగంగా మార్చిండ్రు, హిందూ ముస్లిం విభజన పేరిట కొట్టుకునేటువంటి రీతి లోపల చేసినారు, భౌతిక దాడులకు దిగేలా చేసినారు, కార్యకర్తలు కార్యాలయాల మీద దాడులు చేసుకుని అంటు పెట్టుకునేటువంటి దుస్థితికి తీసుకొచ్చిండ్రు. ఇలా చంద్రశేఖరరావు గారు అనుకుంటున్నట్టున్నారు, బహుశా నేను మౌనంగా ఉంటే మా కార్యకర్తలు అంతా భయపెట్టిపోతూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగినట్లయితే నా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది అని అనుకున్నప్పుడు బహుశా పీకే గారు చెప్పినట్టున్నారు, ఉంటే ఉంటావు లేకపోతే పీక్తే వీక్తావు, కానీ భౌతిక దాడులు చేయి, రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చు, గందరగోళమైనటువంటి పరిస్థితులు సృష్టించు, డిఫెన్సివ్ మెకానిజం కంటే అఫెన్సివ్ మెకానిజమే మంచిది, వెస్ట్ బెంగాల్లో దీదీ గట్ల చేసే 3వసారి గెలిచింది కాబట్టి నువ్వు కూడా ఇందిరా పార్కు దగ్గరికి పోయి ధర్నా చేయి, మీ మంత్రులతో అందరితో ధర్నాలు చేయించు, భౌతిక దాడులకి రెచ్చగొట్టు, మతం పేరు మీద హింసను ప్రేరేపించు. బహుశా ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్లోంచి పీకేనో ఇంకేకేనో ఇంకెవరో ఇచ్చినటువంటి ఒక తప్పుడు సలహాలోంచి తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలుగా భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా వడ్ల పంచాయతీ ఉంటే వడ్ల మీద శాస్త్రీయమైనటువంటి డిబేట్కి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు సిద్ధంగా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్కనే ఒకసారి మనం గమనంలోకి తీసుకుంటే యాసంగి పంటలో వడ్లు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర పండిస్తే 50% బియ్యం వస్తాయి, మిగతా అన్నీ నూకలు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మిగతా సీజన్లలో 67% బియ్యం వస్తాయని చెప్పిండ్రు. అంటే మిగతా సీజన్లలో వచ్చే 67% బియ్యానికి యాసంగిలో వచ్చే 50% బియ్యానికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ కేవలం 17 కిలోలు మాత్రమే, 17% మాత్రమే. 100 కిలోల వడ్లిస్తే మిగతా సీజన్లలో 67 కిలోల రైస్ వస్తే యాసంగిలో 50 కిలోల రైస్ వస్తుంది. అంటే ఒక క్వింటాల్ వెనకాల వస్తున్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే 17 కిలోలు. ఇది రైతుకు రావట్లేదు, రైస్ మిల్లర్కి వస్తున్నటువంటి నష్టం. ఈ నష్టాన్ని పూడ్చడానికి సార్, పక్కనే మహారాష్ట్ర ఉంది, కొత్తగా ముఖ్యమంత్రి అయిండు, నీ అంత అనుభవం లేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు పర్ క్వింటాల్కి 200 రూపాయల్ని రైస్ మిల్లర్కి బోనస్ కింద ఇస్తున్నారు. అంటే యావరేజ్న కిలోకి 10 రూపాయలు చెప్పిన లెక్క కట్టి రైస్ మిల్లర్కి మహారాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 17 కిలోలకి 13 రూపాయలు చొప్పున లెక్క పెడితే దాదాపు 200 రూపాయలు అవుతాయి. అంటే రైస్ మిల్లర్ నూకల్ని అమ్ముకుంటే 15-16 రూపాయలు వస్తే, దానికి మిగతాయి కలిపితే రైస్ మిల్లర్ కలిపేటువంటి నష్టాన్ని బోనస్ రూపం లోపల ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ఇస్తూ ఉన్నాయి. మన పొరుగునున్న మహారాష్ట్ర 200 రూపాయలు ఇస్తూ ఉంది పర్ క్వింటాల్కి రైస్ మిల్లర్కి. పక్కనున్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రం 200 రూపాయలు ఇస్తూ ఉంది రైతుకి పర్ క్వింటాల్కి, మిల్లర్కి రైతు 200 రూపాయలు బోనస్ కింద ఇస్తూ ఉంది. కొన్ని రాష్ట్రాలు 300 ఇస్తూ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు 400 రూపాయలు ఇస్తూ ఉన్నాయి. అంటే యాసంగి పంటలో నూక అవుతున్నప్పుడు
రైస్ మిల్లర్ కి నష్టం జరగకుండా ఉండడానికి రైస్ మిల్లర్లకు ఇచ్చేటువంటి బోనస్ మొత్తం లెక్కేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లెక్కేసుకుంటే నాట్ ఈవెన్ 10000 కోట్ల రూపాయలు కూడా కాదు చంద్రశేఖర్ రావు గారు ఏం చెప్తారు గత 3 సంవత్సరాలుగా మేము కష్టపడి 120000 కోట్ల తోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినము గత 3 సంవత్సరాలుగా రైతులకు రైతు బందిచ్చి 7 సార్లు రైతు బందిచినం 7 సార్లు రైతు బందిస్తే సుమారు 43000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినం రైతు బీమా పేరిట సుమారు 5 నుంచి 10000 రూపాయలు రైతన్నలకు ఇచ్చినం అని చెప్తారు మొత్తం కలిపి సారి చెప్పే లెక్కను చూసుకుంటే ఈ దేశంలో తెలంగాణ దప్తే ఎవరు రైతులకు పైసలు ఇస్తలేరు నేనే దగ్గర దగ్గర 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు రైతులకు ఖర్చు పెట్టినా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు 3 లక్షల కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి పట్టుమని 10000 రూపాయలు కూడా కాదు ఏది యాసంగికి వారకాలానికి మధ్యలో వచ్చినటువంటి ఆ 17% ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ రైస్ ఏదైతుందో దానికి నాట్ ఈవెన్ 10000 క్రోర్స్ అయితే గవి ఏడం చేతనైతే లేక ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు తిడుతున్నారా ఒక్కసారి మనం ఆలోచించాలి అసలు ఏంది బీజేపీ తోటి చంద్రశేఖర్ రావు గారికి ఎక్కడ జడింది బీజేపీ తోటి లేదా కేంద్ర ప్రభుత్వం తోటి ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి గ్యాప్ ఏంది అసలు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది అనేటువంటి విషయాన్ని మనం మామూలుగా కొంచెం టైం ఇచ్చి ఒక 10 నిమిషాలు ఓపెన్ గా ఓపెన్ మనసు తోటి ఆలోచిస్తే నాకు అర్థమైంది నాకున్న చిన్న అనుభవం తోటి నేను ముఖ్యమంత్రి గారిలాగా 4 దశాబ్దాలుగా లేని రాజకీయాల్లో గాని 2 దశాబ్దాలుగా నేను కూడా రాజకీయాల్ని ప్రత్యక్షంగా చూస్తున్నా మొదటిసారి ఎమ్మెల్యే అయి ఉంటాం కానీ లక్షలాది మంది ప్రజలతోటి ఇంటరాక్ట్ చేసినటువంటి మాకున్నటువంటి అవగాహన మీ బుర్రలో మెదులుతున్నటువంటి ఆలోచన ఏంటంటే నాకు అర్థమైనంత వరకు రెండు అంశాలు ముఖ్యమంత్రి గారిని బాధ పెడతా ఉన్నాయి ఒకటి డీలిమిటేషన్ అయితలేదు ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి కరవడులకల కండువా ఎత్తిమి లేచిన వాళ్ళని లేవని వాళ్ళని నడవచ్చిన వాళ్ళని నడవరాన్ని ఎర్రబెల్లిని నల్లబెల్లిని మోత్కుపల్లిని కరవడులని తెచ్చి కండువాలు కప్పుతిమి వీళ్ళందరినీ ఎట్లా అకామిడేట్ చేయాలి వీళ్ళకి ఏడ పదవులు ఇవ్వాలి వీళ్ళకి పదవులు ఇవ్వకపోతే మళ్ళీ రేపు వీళ్ళు బీజేపీలోకి పోతే బీజేపీ బలపడుతుంది కదా డీలిమిటేషన్ అయితలేదు కదా నేను ఎన్నిసార్లు చెప్పినా డీలిమిటేషన్ కేంద్రం చేస్తలేదు కదా బహుశా ఇది బయటికి చెప్పలేక కక్కలేక మింగలేక కడుపులో పెట్టుకోలేక వచ్చిన వాళ్ళకి ఏదో ఒక రకంగా సమాధాన పరిచేటువంటి శక్తి లేక ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది నా మొదటి అంచనా రెండో అంచనా మీకు ఇందాకనే చెప్పిన సేమ్ వెస్ట్ బెంగాల్ స్ట్రాటజీ మౌనంగా ఉంటే బీజేపీలు మింగేస్తారు నన్ను రోజు రోజుకు బీజేపీ ఎదుగుతుంది రోజు రోజుకు బీజేపీ బలం ముంజుకుంటుంది కొట్లాడక సపరేక ఫామ్ హౌస్ల పడుకొని చచ్చిపోయే బదులు కొట్లాడి ఎదురు తిరిగి రాళ్ళేసి చచ్చిపోతే చరిత్రలో ఇంత పేరన్న వస్తుందేమో అని అనుకుంటున్నట్టున్నాడు సార్ సార్ యుద్ధం చేసే పద్ధతి ఇది కాదు యుద్ధ నీతి ఇది కాదు రాజనీతి ఇది కాదు రాజరికం కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఇట్లాంటివి మాట్లాడే మాటలు మీకు శోభనీయే కాబట్టి నాకు తెలిసి నాకు అర్థమైనంత మటుకు ఒకటి డీలిమిటేషన్ రెండు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి ఈ భాష ఈ రెండు కూడా అటు వెస్ట్ బెంగాల్ని దృష్టిలో పెట్టుకొని ఇటు డీలిమిటేషన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఫ్రస్ట్రేషన్ గురవుతా ఉన్నట్టు నేను భావిస్తూ ఉన్నా నిజంగా వడ్లే పంచాయతీ అయితే నిజంగా చంద్రశేఖర్ రావు గారి దృష్టిలో రైతులే సమస్య అయితే 3 లక్షల కోట్లు రైతన్నలకు ఇచ్చి రైతును రాజం చేసినటువంటి కేసీఆర్ గారికి ఇక 17% నూకల బియ్యం కొనుక్కోవడం పెద్ద కష్టమని నేను అనుకుంటలేను కాబట్టి ఇష్యూ అది కాదు ఆయన ఆలోచన అది కాదు బయటికి ఏదో చెప్తా ఉన్నారు లోపలేదో కుమిలిపోతున్నట్టు కనబడుతున్నారు వారి వేషం వారి భాష వారి ఆహభావాల్ని చూస్తుంటే లోపల నుంచి ఎక్కడి నుంచో ఆవేదనని అనుకొని వస్తుంది ముఖ్యమంత్రి గారికి వారి నోట్లోంచి అట్లాంటి పదాలు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి కూడా చూడాలి ఇంకో మాట కూడా అన్నారు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చిల్లర చిల్లరగా మతాన్ని రెచ్చగొడుతున్నారు మతం పేరు మీద ఓట్లు గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇట్లాంటి పదాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులకి ఏం పని లేదు వీళ్ళకి మతం పేరు చెప్పకపోతే ఓట్లు రావు సార్ మేము రెడీగా ఉన్నాం మతం మీద చర్చించడానికి చాలా సిద్ధంగా ఉన్నాం దేశ విభజన జరిగిందే మతం మీద సార్ నీకు నాకు ఇష్టం ఉన్నా లేకున్నా మీరు నేను పుట్టినా పుట్టకున్నా ఈ దేశ విభజన జరిగిందే మతం మీద జరిగింది పక్కన ఎవరుంటారు నీ పక్కన నీ సహజ సిద్ధమైన దోస్తు ఎవరు ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీ పొద్దువెళ్ళేస్తే ఏం మాట్లాడుతుంది మతం గురించి మాట్లాడుతుంది ఏ విద్వేషాలు రెచ్చగొడుతుంది మత విద్వేషాలు రెచ్చగొడుతుంది కారు ఆయనదైనా స్టీరింగ్ నాదని చెప్తారు వాళ్ళు మాట్లాడితే మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు కాదు 100 కి 10-12% ఉన్నటువంటి మైనార్టీ సోదరుల గురించి మాట్లాడితే సెక్యులరిజం అవుతుంది 180% ఉన్నటువంటి హిందువుల గురించి మాట్లాడితే మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ
బీజేపీ మతతత్వ పార్టీ అనేటువంటి మెసేజ్ ని ముఖ్యమంత్రి గారు పంపడానికి ఆలోచిస్తా ఉన్నారు. నేను చాలా క్లారిటీగా కేటగారికల్ గా ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాను. నిజంగా మతం అనేటువంటి ఎజెండా మీద మీరు చర్చకు సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కబ్జా గురైనటువంటి దేవాలయ భూములన్నీ ఒక శ్వేతపత్రం ఇయ్యండి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందూ దేవాలయాల దుస్థితి ఎట్లా దిగజారిపోయింది ఒకసారి చెప్పుండ్రి. అందరికంటే గొప్ప హిందువుని అని చెప్తారు కదా, నాకంటే గొప్పగా యాగాలు ఎవరు చేయలేదని చెప్తారు కదా. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి ఇట్లాంటి సంఘటనల మీద చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇకపోతే ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్పిండ్రు, మతం పేరు మీద ఓట్లు దండుకోవడం చాలా కష్టం, చాలా తప్పైనటువంటి పని, బీజేపీకి విలువలు లేవని. మరి నిజాంని ఎవడు ఎవరు పొగిడిండ్రు? మీరు కాదా పొగిడింది? శాసనసభలో, శాసనసభ బయట ప్రతి చోట కదా మీరు నిజామును పొగుడుతుంది. నిజాం సైన్యమే కదా, కాసిం రజవి సైన్యమే కదా తెలంగాణలో అనేక రకాలైనటువంటి అరాచకాలకు కారణభూతమైనటువంటి సైన్యం. మరి మీరు నిజామును పొగిడితే మతం కాదు మతతత్వం కానప్పుడు, భారతీయ జనతా పార్టీ హిందువుల గురించి మాట్లాడితే మతతత్వం ఎట్లయితుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. వ్యవసాయం గురించి అంట ముఖ్యమంత్రి గారు చెప్తారు, మొత్తం దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతులను ఆదుకుంటలేదు. చంద్రశేఖరరావు గారి గురించి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, తెలంగాణ సోదరులారా రాష్ట్రం వస్తే మీకు అవస్థ అవుతుంది, కరెంటు ఉండదు, మీరు ఘోషపడతారు, మీరు అంధకారంలో బతకాల్సి వస్తుంది అనే మాట చెప్పిన రోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్కి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇట్లే ఒక దిక్కు రామ్ ఒక దిక్కు లక్ష్మణ్ అని ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఒక మీడియా మిత్రుడు అడిగింది ఎట్లొస్తుంది సార్ కరెంట్ అని. అరే ఏం మాట్లాడతావు ఆయనకి ఏమైనా తెలుసా? అసలు ఇక రామగుండం అవతల జర్రంత అవతలకో, గోదావరి కానీ రామగుండం దాటి జర్రంత అవతలకో, పక్కనే ఛత్తీస్గఢ్ ఉంటుంది. ఛత్తీస్గఢ్కి తెలంగాణకి మధ్యలో గోదావరి నది ఉంటుంది. ఇంకా నదిలో నాలుగు గుంజలు వాతుర్రి, మూడు తీగలు గుంజుకరాండ్రి, 24 గంటలు కరెంట్ వస్తుందో అంటాడు సార్. సార్ నాలుగు గుంజలు వాతినవా గోదావరిలో, మూడు తీగలు లాగినవా, కరెంట్ ఎడికెళ్ళి వచ్చింది సార్? ఛత్తీస్గఢ్ కాదా తెలంగాణ కరెంట్ ఇచ్చింది? రమణ సింగ్ గారి ప్రభుత్వం కాదా తెలంగాణ కరెంట్ ఇచ్చింది? 24 గంటలు తెలంగాణ కరెంట్ ఇయ్యాలి వస్తుందంటే నరేంద్ర మోడీ గారు ముందు చూపుతోటి చేసినటువంటి నార్త్ గ్రేడ్ సౌత్ గ్రేడ్ అనుసంధానం కాకపోతే నీకు 24 గంటలు కరెంట్ ఎడికెళ్ళి వచ్చిందో ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక లైన్ రాసుకున్నారు, ఉచిత విద్యుత్. ఇళ్ళలో మీటర్లు ఉన్నాయి, కొత్త మీటర్లు వచ్చినాయి, బాయిలకాడ మీటర్లు పోయినాయి. బాయిలకాడ 500 వస్తుండే, ఇళ్ళకాడ 300 వస్తుండే, మొత్తం 800 కరెంటు బిల్లు వస్తుండే సార్ నువ్వు రాకంటే ముందు. ఇవాళ నువ్వు పెట్టిన కొత్త మీటర్లు, నువ్వు పెట్టిన ప్లాస్టిక్ మీటర్లు ఇంటికాడ తిరిగితే చంద్రశేఖరరావు హెలికాప్టర్ పంక తిరిగినట్టు తిరుగుతున్నాయి. 2000 నుంచి 3000 దాకా ఇంటి బిల్లు వస్తుంది. బాయికాడ బిల్లు కట్టింగ్ అంటివి, ఎడమ చేత ఇక్కడ ఉచిత విద్యుత్ అంటివి, కుడి చేత 2000 3000 రూపాయలు ఇంటికాడ బిల్లు తీసుకోబడితే ఇవి వాస్తవాలు. ఇంకేం చెప్తాడు, మొత్తం రైతులకు అసలు ఇంత కష్టం లేకుండా ఎరువులు ఇచ్చిన ఎవరు ఇచ్చారు సార్ ఎరువులు? చెప్పు లైన్లో పెట్టి రైలు రైతులు చచ్చిపోయింది ఎక్కడ? ఇదే తెలంగాణలో కదా, మోడీ గారే కదా. యూరియాకి కొంచెం అంత వేప నూనె రాస్తే, నీమ్ కోటెడ్ యూరియాని ఇస్తే ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రుల తమ్ములు, ముఖ్యమంత్రుల బామ్మర్దులు కెమికల్ కంపెనీలకు యూరియాని అమ్ముకోకుండా ఉంటుందని ఆలోచన చేసింది నరేంద్ర మోడీ గారు కాదా? నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తమ్ముడు, ఏ ముఖ్యమంత్రి బామ్మర్ది యూరియాని అమ్ముకున్నాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా? ఇంకా నీమ్ కోటెడ్ యూరియా ఇచ్చి రైతులకు ఎంత కావాలంటే అంత యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. డిఏపి మన అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరిగి డిఏపి రేట్లు పెంచాల్సినటువంటి పరిస్థితి వచ్చిన రోజు రైతన్నలకి లాభం చేసే రీతి లోపల డిఏపికి సబ్సిడీని ఇస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా? 24 గంటలు కరెంటు మాది, యూరియా మాది, డిఏపి మాది, ఆఖరికి సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వండి అని చెప్పి తెలంగాణకు పైసలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. పంట మార్పిడి గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఎస్, నిజామాబాద్ జిల్లాలో, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఒకవేళ మీరు తెరిపించుంటే మెదక్ నిజామాబాద్ కరీంనగర్ పాటలో ఉన్నటువంటి రైతులు వరి బదులు చెరుకు పంట వేసుకునేవాళ్ళు కదా. ఒక ప్రత్యామ్నాయ పంట వైపు రైతులు మెదక్ నిజామాబాద్ కరీంనగర్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుండే కదా. ఎన్నడన్నా వ్యవసాయ ప్రణాళిక చూసిరా? ఎన్నడన్నా అగ్రికల్చర్ అధికారులతో ఒక సమావేశం పెట్టిందా? మీరు మీ వ్యవసాయ శాఖ మంత్రి ఫామ్ హౌజులు కట్టుకున్నారు, పంట మార్పిడి చేసుకున్నారు, వ్యవసాయ శాఖ అధికారులను మీ ఫామ్ హౌజులలోనే ఉంచుకున్నారు తప్ప? పోదాంపా ఖమ్మం పోదాంపా, మహబూబాబాద్ పోదాంపా, రైతులకు మిర్చి పంట ఎట్లయ్యాలో చేద్దాంపా, చేసిరా ఎన్నడన్నా? మిర్చిల గురించి రైతులు యార్డుకు వస్తే
బేడీ లేక్స్ తీసుకుపోయినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. ప్రత్యామ్నాయ పంట అంటే ఖమ్మం మహబూబాబాద్లో మిర్చిని ఎంకరేజ్ చేయింది. మీ బిడ్డ ప్రాతినిధ్యం ఒకప్పుడు వహించినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్నలు పండించేటువంటి రైతులు ఉంటారు, పసుపు పండించేటువంటి రైతులు ఉంటారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మీరు నిజంగా డ్రైవ్ చేయాలనుకుంటే ఈ రకంగా చేసుంటే బాగుండేది. ఇవి ఏమి చేయకుండా అన్నీ నేనే చేస్తా ఉన్నా అంతా బాగుంది. నేను ప్రాజెక్టులు కడితేనే 2014 కంటే ముందు 30 లక్షలల్లో పండితే నేను వచ్చినాక కోటి ఎకరాలలో పండుతుంది అని చెప్తుండు. నేను కేసీఆర్ గారు అంత చదువుకోలేదు, ఆయనలాగా నేను సోషల్ ఇంజనీరింగ్ కాదు.